తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఫిన్కేర్ బ్యాంకులో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. బ్యాంకు మేనేజర్ శ్రవంతే అసలు దొంగ అని నిర్ధారణకు వచ్చారు. బ్రాంచ్ మేనేజర్గా అప్రైజర్గా కొనసాగుతున్న శ్రవంతి పథకం ప్రకారమే బ్యాంకులో దోపిడీ జరిగినట్లు నాటకమాడినట్లు గుర్తించారు. గిల్టు నగలు తాకట్టు పెట్టి పనిచేసే బ్యాంకు నుంచి రుణాలు కాజేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. త్వరలో బ్యాంకు ఉన్నతాధికారులు ఆడిట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తన బండారం బయటపడుతుందని భయం వేసిన స్రవంతి దొంగతనం నాటకానికి తెరతీసింది. చెన్నైకు చెందిన ముగ్గురు యువకులతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని పక్కా ప్లాన్ వేసింది. బ్యాంకు లాకర్లో 67 ప్యాకెట్లలో ఉన్న దాదాపు 2 కేజీల బంగారు, 5 లక్షల రూపాయల నగదును తాను డీల్ కుదుర్చుకున్న యువకులకు స్రవంతి ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్లో స్రవంతికి తన స్నేహితుడైన మరో యువకుడు సాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసు విచారణలో ఆమె ఒక్కోసారి ఒక్కో సమాధానం చెప్పింది. దీంతో పోలీసులకు మొదటి నుంచి ఆమెపైనే అనుమానం కలిగింది. అసలు నిజాన్ని స్రవంతి నుంచే రాబట్టి సొత్తు రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకే స్రవంతే ఈ ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి 10:40 సమయంలో దొంగతనం జరిగింది. చోరీ తర్వాత ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకులో చోరీకి సంబంధించి ముగ్గురిని చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.5 కిలోల బంగారం, 1 లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రావడమే చాకు చూపించి ఫస్ట్ నా అదే నా దగ్గర పెట్టున్నారు. ఆ తర్వాత చేతులు కట్టేసి నోరు కట్టేసి ఇంకా కీస్ ఎక్కడున్నాయని అడిగారు. నేను చెప్పలేదని నా డ్రెస్ కొంచెం ఇలా పట్టుకొని లాగి చంపేశారు. తర్వాత భయానికి యాక్చువల్గా నేనే లోపల ఉన్నాయి సార్ అని చెప్పి చెప్పేశాను. బట్ వాళ్ళు వెళ్ళి అది తీసుకునేసి మళ్ళీ వెంటనే ఇటు వైపు వచ్చి సీసీటీవీ అవన్నీ పెరిగేసి నా చేతులు నా చున్నీతోనే వెనక్కి కట్టేసి కాళ్ళు కట్టేసి వెళ్ళిపోయారు సార్. షట్టర్ కిందకి లాగేసి లేదండి, నేను అంటే సడన్గా నాకు బ్రెయిన్ డెడ్ అయిపోయినట్టు అయిపోయింది. నేను మాట్లాడలేదు. అవి సమ్ టైమ్స్ హిందీ యూజ్ చేశారు, సమ్ టైమ్స్ తమిళ్ అనుకుంటా మాట్లాడినారు. బట్ నాకు తెలుగు తప్ప అదర్ లాంగ్వేజ్ రాదు. బట్ ఇంగ్లీష్ అర్థమవుతుంది, బట్ వాళ్ళు ఇంగ్లీష్ అయితే మాట్లాడలేదు. నేనంత అబ్జర్వ్ అయితే చేయలేదు సార్. మొహానికి అయితే ఏం కట్టుకోలేదని అనుకున్నాను. చేతికైతే గ్లౌజ్లు వేసుకున్నారు ఇద్దరం అండి. ఒక అతను జస్ట్ అప్పుడే పైకి వెళ్ళున్నాడు. అతను వెళ్ళిన 10 మినిట్స్కి ఇన్సిడెంట్ జరిగింది. అయిపోయింది కలెక్షన్, బట్ ఏదైనా కొంచెం రిజిస్టర్స్ అయి పెండింగ్ ఉంటే వాటి కోసం అప్డేట్ చేసుకుంటూ ఉన్నాను సార్.